తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తనలను నిరంతరం ప్రచారం చేస్తూ మానవ సేవే మాధవ సేవ అని నమ్మి సమాజ సేవ చేస్తూ సంగీతం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ స్వామివారిని తన సుమధుర గానంలో ఓలలాడిస్తూ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక స్థానాన్ని గుర్తింపుని తెచ్చుకున్న గురు కొండవీటి జ్యోతిర్మయి గారే ఈనాటి చెప్పాలని ఉంది అతిథి. జ్యోతిర్మయ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. అమ్మా, మీరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అతి కొద్ది మంది మహిళా ఆధ్యాత్మికవేత్తల్లో మీరొకరు. అంటే ఒక 20 ఏళ్ళుగా నేను మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. అప్పటి నుంచి మీరు అదే ప్రశాంతత, అదే సౌమ్యత మీలో. అసలు అంటే ఇప్పుడుతో పోలిస్తే అంత చిన్న వయసులోనే అంత సౌమ్యత, అలాంటిది ఎలా సాధ్యమైంది? అసలు ఒక గాయనిగా మొదలైన మీ జీవితం ఒక గురువు స్థాయి వరకు ఈ ప్రయాణం ఎలా సాగింది? అన్నమయ్య అసలు మీ జీవితంలో ఎలా, ఎప్పుడు, ఎందుకు ప్రవేశించారు? ఇవన్నీ మీరు ఇవాళ మాకు చెప్పాలి. చాలా ప్రశ్నలు ఒక్కసారి. అంటే ప్రశాంతత లేదంటే ఒక ఒక నిశ్చలమైన ఒక తత్వం ఉండడానికి కారణం, అంటే సైంటిఫిక్గా చెప్తే ఉండవలసిన డిఎన్ఏనేమో. ఓకే, అందరికి ఉండవలసింది అసలు. ఉన్నది, అది ఉన్నదేమో కొంచెం ఎక్కువ నాకు. అది అమ్మ యొక్క ప్రేమతో, ఆమె చేసిన సాధన, ఆమె నాకు చెప్పిన పురాణము, ఇతిహాసము, పూజ అది కలు చేయటము, లేదా ఇంట్లో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఆడపిల్ల ఉండాలి, ఇవన్నీ చెప్పటం మూలంగా కూడా అనుకుంటా నేను. ఇంట్లో ఉండేదండి పూజాదికాలు బాగా జరుగుతుండేవారా? అమ్మ ఏ కాలానికి ఆ కాలానికి సంబంధించిన పూజ అవే కాకుండా పురాణము, ఇతిహాసము చెప్పటం 5వ క్లాస్ చదువుకున్న ఆమె, అది విశేషం. అంటే మీ కుటుంబాల్లో ఇలా ఉందండి, అలా లేదు, ఉండేవాళ్ళంటే అమ్మమ్మ అమ్మకి చెప్పారు. ఓహో. ఆ తర్వాత అమ్మకు ఉన్నటువంటి ఇద్దరు చెల్లెళ్ళు, వాళ్ళు కూడా అట్లాగే ఉండేవారు, వాళ్ళు కూడా అంత సౌమ్యంగా ఉంటారు. ఇక అమ్మ ఇంకా సౌమ్య, ఒకలాంటి ఇన్నోసెన్స్ అన్నమాట. ఆ అమాయకత్వంలో ఒక స్వచ్ఛమైన ప్రేమ, అందరినీ ఆదరించటం, అన్నం పెట్టడం, అర్ధరాత్రి అపరాత్రి అనుకుంటా మా నాన్నగారు ఎవరిని తీసుకొస్తే వాళ్ళకి అన్నం పెట్టడమే. ఆవిడకి పాపం అంతకంటే తెలియదు అసలు, అట్లా అంటే కల్మషంతో ఎట్లా ఉండాలో తెలియదు ఆవిడకి. సో అప్పుడు తప్పకుండా పిల్లలకి అదే వస్తుంది, అమ్మ తొలి గురువు అని చెప్పడం అందుకే కదా. అలాగా అమ్మ నాకు ఇచ్చినటువంటి ఒక ప్రోత్సాహం, ఒక సంగీతం టీచర్ దొరకకపోతే నాకంటే ఎక్కువ ఆరాటం ఆవిడకి, టీచర్ దొరకలేదు ఇంకా వెళ్ళు, ఎక్కడున్నారో వెతుకు, ఎక్కడున్నారా పలానా చోట ఉన్నారు. నా స్కూలింగ్ అంతా విశాఖపట్నం. అలాగండి, నేను విశాఖపట్నంలోనే చదువుకున్నాను. ఆ తర్వాత ఒక 3 ఇయర్స్ తణుకు అమ్మమ్మ గారి దగ్గరకు వచ్చాను, అక్కడి నుంచి తిరుపతి వచ్చేసాను. సో హైయర్ ఎడ్యుకేషన్ అంతా కూడా నాకు తిరుపతి. తిరుపతి అలాగా ఒక తెలియనటువంటి ఒక ఆపేక్ష ఈ సంగీతం పట్ల నాన్నకు కూడా అట్లాగే ఉండేది. మీ చిన్నప్పుడు బాగా పాడేవారా అమ్మకి? పాడడం ఏం తెలియదు. మీరు పాడుతున్నారా? నేను పాడుతూ ఉండే, పాడుతుంటే 7 ఇయర్స్ బేబీ నుంచి పాడుతున్నారు, పాడుతున్నా. కానీ అది పాట అని లేకపోతే అది ఒక ఒక ప్రత్యేకంగా నేర్చుకోవాలని అట తెలియదు. సో ఇట్స్ సైన్స్ అని లేదా అది ఒక శాస్త్రంగా నేర్చుకోవాలని అట్లా తెలియదు. ఊరికి అలా పాడుతూ 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 ఉన్న స్కూల్లో టీచర్స్ అందరూ చక్కగా పాడుతుంది, ఇవిడికి సంగీతం నేర్పించండి ఈ పాపకు అని అనటం. వాళ్ళు ఎక్కువ ప్రెషర్ చేసే పాటికి నాన్న హీ వాజ్ ఇన్ సర్చ్ ఆఫ్ టీచర్, మ్యూజిక్ టీచర్. అప్పుడే కొత్తగా మా స్కూల్కి ఒక టీచర్ వచ్చారు, మ్యూజిక్కి ఏర్పాటు చేశారు. అప్పుడు ఆవిడ సరళీశ్వరాల నుంచి నేర్పటం మొదలుపెట్టారు. అట్లాగా ఆవిడ వర్ణము, కృతి నేర్పించటం చేశారు. అంటే దాదాపుగా నేను ఒక 6-7 తరగతులకు వచ్చేపాటికి ఆవిడ నన్ను బాగా చక్కగా షైన్ చేసేవారు. ఆవిడ షైన్ చేయక మునుపునే ఆల్ ఇండియా రేడియోలో లలిత సంగీతం పాడేదాన్ని. అది కూడా నేర్చుకుని ఏం కాదు, ఎవరో పాడుతూ ఉండేవాళ్ళు, ఒక టీచర్ స్కూల్లో టీచర్ ఉండేవారు, ఆవిడ లలిత గేయం అప్పుడప్పుడో నేర్చుకుని ఉంటారు ఆవిడ, ఆవిడ నాకు చెప్పేవారు. ఆ పాట తీసుకెళ్ళి బాలానందంలో పాడటం, అట్లా చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ లో ప్రతిరోజు ఫస్ట్
ఫస్ట్ నేను వెళ్తే ఒక పాట పాడేయాలి, లల సంగీతమో ఇంకి పాటయో దేశభక్తి గేయమో జానపద గేయమో ఏదో ఒకటి అట్లా పిల్లలకి అవకాశాలు ఇచ్చేవాళ్ళు అప్పుడు. అది కూడా ఎందుకు పాడేదాన్ని ఆ ఏజ్ లోనంటే అక్కడికి వెళ్తే చాక్లెట్ సార్, సో అందరికి రొటీన్ గేట జరుగుతుంది, నాకు అట్లాగే జరిగింది. అట్లా ఆ లలిత సంగీతం పాడటం, కర్ణాటక సంగీతం నేర్చుకోవటం, సరళి వరుస నుంచి ఆవిడ నేర్పించటం, వర్ణ నేర్చుకోవటం, గీత నేర్చుకో, ఇవన్నీ నేర్చుకుంటూ ఉన్న క్రమంలో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ చోటుకి వెళ్ళినా అంటే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాను, విశాఖపట్నం నుంచి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాను, అమ్మమ్మ గారి ఇంటి దగ్గర మళ్ళీ టీచర్ని వెతుక్కోవడం, అట్లా ఇలా గురువులు వెతుక్కోవడమే, ఎప్పుడు గురువులు వెతుక్కోవడమే, నేను నా జీవితం అంతా గురువులు వెతుక్కోవడమేనమ్మా. నా తొలి గురువు ఎవరన్నా అంటే నా స్కూల్ ఉపాధ్యాయులే నా గురువులు, వాళ్ళు అమ్మ ఇంట్లో అమ్మ ఫాలో అవుతుంటే మీరు ఆటోమేటిక్ గా అది వచ్చేసింది. అలాగా అమ్మ ఇచ్చినటువంటి ప్రోత్సాహము, ఆవిడ 5 లేపి ప్రాక్టీస్ చేయించడం, 4 లేపి ప్రాక్టీస్ చేయించడం, అసలు ఇంకా ఆవిడ వదిలేదు కాదనమాట. ఏ కొత్త కీర్తన నేర్పారు అని పొరపాటున అన్నాను ఆవిడ లేపేసి ప్రాక్టీస్ చేసేవారు. చదువు ఎలా సాగేది వీటి మధ్యలో? బాగా సాగేదమ్మా, చదువుని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు. ఏం చదువు? నేను ఎంఏ ఫిలాసఫీ చేసుకున్నాను, దానికి ముందు మ్యూజిక్ మాస్టర్స్ చేసుకున్నాను తిరుపతిలో. అది అయిపోయిన తర్వాత అన్నమాచార్య సంకీర్తనే స్పెషలైజ్ చేశాను. ఓకే, అంటే ఈ కర్ణాటక సంగీతం నేర్చుకున్న క్రమంలో ఏదైతే కర్ణాటక సంగీతం నేర్చుకున్నామో దాన్ని మెప్పించలేకపోయేవాళ్ళం. అంటే వర్ణం పాడి ఒక కృతి పాడి అందరికి మెప్పు కలిగేది కాదు, అందరూ అది బాగుందని తెలిసేది కాదు. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ 30 బ్యాక్, అదే అదే అంటే ఇంత ఇది లేదు కదా అప్పుడు, మాధ్యమాలు లేవు ఏమీ లేవు. సో అప్పుడు నాకు అనిపించేది అనమాట, సంకీర్తన పాడుతూ 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 సంగీతం ఇలా పాడుకుంటూ అప్పుడు మనకు వినిపించిన మంగళంపల్లి బాలమురళి గారి పాటలు ఇవన్నీ ఎప్పుడూ వినపడతానే ఉండే తిరుపతిలో ఉన్నప్పుడు. అలా వినపడుతున్న క్రమంలో ఒక కీర్తన విన్నప్పుడు అమ్మకి ఇదేంటని అడిగాను. అడిగినప్పుడు ఆవిడ దీని అర్థం ఇది అని చెప్పింది. సో బ్యూటిఫుల్, అంటే ఎక్కడో ఒక హ్యూమనిస్టిక్ టచ్ అన్నమాట. ఏ పాట మరి ఫస్ట్? పరుల మనసునకు ఆపదలు కలుగగ చేయ పరితాపకరమైన బ్రతుకేల సోరిది ఇతరుల మేలు చూచి సై పగలేక తిరుగుచుండెడి కష్టదేహమిది ఏడ కడుపెంత తాగుడుచు కుడుపెంత దీనికై పడని పాట్ల నిల్ల పడి పొరల నేల. ఈ ఒక్కొక్క లైన్ కి అర్థం చెప్పింది అమ్మ. పరుల మనసునకు ఆపదలు కలుగొగజేయ పరితాపకరమైన బ్రతుకేల, ఎందుకు హర్ట్ చేస్తూ ఈ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటావు, అది తప్పమ్మా అని చెప్తున్నారు అని. సొరిది ఇతరుల మేలు చూచి సైపగలేక తిరుగుచుండడి కష్ట దేహమిది ఏడ, ఈ శరీరం ఎదుటి వాళ్ళు సుఖంగా ఉంటే చూడలేకుండా ఉన్నప్పుడు ఇది ఎందుకట మోస్తున్నావు, ఇది ఒక చెత్త బుట్ట లాంటిదే కదా, ఎందుకు ఎందుకు నీకు ఎందుకు ఇదంతా అని చెప్తున్నారమ్మా అని అంది. సో అమ్మ అమ్మ ఇంపాక్ట్ ఎంత ఉంటుందో ఈ ఒక్క కీర్తన ద్వారానే ప్రతి ఆడియన్కి తెలియాలి, అంత ఇంపాక్ట్ అన్నమాట. అంటే ఎందుకు ఇంత నాకు తత్వం వచ్చింది అని అంటే అమ్మ ఆ రోజు నాకు ఆ మాట చెప్పింది, అది ఎక్కడికి ఎక్కడికెక్కడికి బ్యాక్ బ్రెయిన్లో వెళ్ళిపోయిందో నాకు తెలియదు. దాన్ని ఆ కాన్షియస్నెస్ ఎప్పుడు ఉంటుంది నాకు. దేవి బ్రోవ సమయమిదే అతి వేగమే వచ్చిదేవి బ్రోవ. ఆ కీర్తన నేర్చుకుంటున్నాను అప్పుడే, అమ్మ మరి ఇది ఎంతమందికి అర్థమవుతుంది, నేను ఎలా పాడితే వాళ్ళకి తెలుస్తుంది, పామరుడికి ఎట్ట అర్థం అవుతుంది, అందుకని నేను అన్నమాచారి కీర్తన పాడుతాను అన్నా. అమ్మేమో కర్ణాటక సంగీతం అద్భుతంగా చక్కగా నేర్చుకుంటున్నావు కదమ్మా, నీకు దాని మీద ఇంట్రెస్ట్ ఎందుకు అని. లేదమ్మా నువ్వు ఆ రోజు నాకు చెప్పావు ఈ కీర్తన ఇలాంటిది అని, మరి సులువుగా ఈ ఈ భావం, భావానికి భాష ముఖ్యం కదండి, ఆ భాషని వ్యక్తీకరణ చేయడానికి సులువుగా ఒక మాధ్యమం
సంగీతం పెట్టి దాంట్లో భావం పెట్టి దాంట్లో భాష పెడితే ఇది ఎక్కడికి పోతుంది? ఎంతో గొప్పదైన ఉద్ధరణ చేస్తుంది కదమ్మా, నేను కూడా ఉద్ధరింపబడతా కదా అని అన్న. నీ ఇష్టం అంటే ఆవిడకి అంత తెలీదు, నా ఆపేక్ష ఆవిడకి అర్థం కాదుగా, కొంతవరకు తెలుస్తుంది, ఓ ఈ తల్లికి ఇది ఇష్టం చేయని అంటుంది అంతే, అట్లా సరే నీ ఇష్టం అన్నది. అప్పుడు అన్నమాచార్య ప్రాజెక్ట్లో ఇట్లాగా సంకీర్తన నేర్పుతారు అని ఒకటి యాడ్ వచ్చింది. తప్పకుండా అది వెళ్ళి నేర్చుకోవాలి. తిరుపతిలోనే ఉన్నారు? తిరుపతిలోనే ఉన్నాను. అండ్ అప్పుడు నాకున్న ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా వెరీ బ్యాడ్. అంటే ఒకలాంటి లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సో ఒక రకంగా స్వామి నాకు డబ్బు ఎదురు ఇచ్చి నాకు ఈ సంకీర్తన నేర్పాడమ్మ, అది నా భాగ్యం. అంటే దానికి నన్ను ఆయన ఎంచుకున్నాడేమో, అలాగా సిచ్యువేషన్స్ అలా ప్రివైల్ అయ్యి అలాగా నా చుట్టూ తిరిగే అమ్మ ప్రోత్సాహం, మేము తిరుపతి వెళ్ళటం, అక్కడి నుంచి అమ్మ సంగీతం నేర్పించడం, డిగ్రీ చేయటం, ఆ అన్నమాచారి కీర్తనలు అప్పుడు నేర్పిస్తారని ఇది రావడం, వాళ్ళే ఎదురు ఇచ్చి నేర్పిస్తారని అనడం, అందులో నా మిడిల్ క్లాస్ లో ఉన్నటువంటి ఒక ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చాలా తక్కువ ఉండడం, అన్నిటినీ అంటే భగవంతుడు ఎట్లా కాపాడుతూ ఉంటాడని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇంతకంటే ఏం ఉండదు చెప్పడానికి. అలా ఆయన ఎదురు డబ్బు ఇచ్చి నాకు సంకీర్తన నేర్పించడం, ఆ సంకీర్తనలో లోతు ఏమిటో తెలియక ఒకలాంటి తాపత్రయం. అప్పుడు ఎవరమ్మా మీకు గురువులు ఎవరు ఉండేవారు అక్కడ? అప్పుడు ప్రసాద్ గారే చెప్పేవారు, బాలకృష్ణ ప్రసాద్ గారు వాళ్ళు చెప్పారు. ఆడ తర్వాత కొంతమంది వచ్చి చెప్పేవారు కాదు, కానీ అదొక కంటిన్యూటీ ఉండేది కాదు, వారే ఎక్కువగా చెప్పారు. ఆ సంకీర్తన నేర్చుకుంటున్న తరుణంలో ఈ అర్థాలు కూడా చెప్పేవాళ్ళు, నాకు అర్థాలు నచ్చేయి కాదు. అంటే బుక్ లో ఏదైతే ఒక డిక్షనరీ పరంగా ఉండే అర్థం ఉంటుందో అది నాకు నచ్చేది కాదు, అది వాళ్ళకి చెప్పలేను. వాళ్ళు గురువులుగా చెప్తున్నారు కదా, అనలేం కదా, ఏం అనలేము. అట్లాగా ఒకలాంటి ఒక తాపత్రయము, ఒక ఏము కోచిగిరుట ధర్మన సంకీర్తన తీసుకొని దాని అర్థాన్ని ఒక పుస్తకంలో ఉంటే అది నాకు ఇచ్చి చదవనంటే, ఆ అర్థం చదివిన తర్వాత నాకెంతో బాధ వేసింది. శృంగార పరంగా ఉంటాయి అవి, అట్లా రాశారు రాశారు, నాకు అది నచ్చలేదు. ఇంత మహానుభావుడు, ఇంతటి ఆర్తి తెలిసిన వాడు, ఆయన మీద అంత ప్రేమ తెలిసిన వాడు ఇట్ట రాస్తాడా? అది ఆయన ఉద్దేశం కాదేమో. అయితే భౌతికంగా అలాంటి ఒక అవసరం ఉందిగా, కోరిక వేరు శృంగారం వేరు కదా, అలా ఉండేటువంటి ఒక భావం ఆయనది కాదేమో అని అనిపించింది. అట్లా అయిపోయిన అంటే ఆ చదువు అయిపోయిన తర్వాత, 2 ఇయర్స్ స్కాలర్షిప్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నప్పుడే కొంత సంకీర్తన చేయటం, చిన్న చిన్న పల్లెలకి వెళ్ళి సంకీర్తన చేయటం, అర్ధరాత్రి అపరాత్రి సంకీర్తన చేయటం, ఈ 2 ఏళ్లలోనే చేశాను ఇవన్నీ. బాగా పాడుతున్నానని ఎక్కడో వేసేవాళ్ళు, వెళ్ళేవాళ్ళం ఆ ఇక్కడో లోపల ఉన్నటువంటి విలేజెస్, అక్కడ వెళ్ళటం, అక్కడ పాడటం, వాళ్ళకి అక్కడ వేదిక వేయడం కూడా తెలియదు, ఆ ఒక మధురమైనటువంటి అనుభూతులు అవన్నీ. అంటే ఆ పల్లె వాళ్లకు వేదిక వెయ్యాలి, వీళ్ళు పాడతారు కదా అని కూడా లేదు. ఏంటిది, ఎప్పుడు మొదలు పెట్టాలయ్యా మేము సంకీర్తన అంటే, ఇప్పుడు మొదలు పెడదామమ్మా. ఎప్పుడది? 10 ఇంటికి మొదలు పెట్టడం, ఇక పాడటమే పాడటం, అదిగో అల్లదిగో 4 సార్లు 5 సార్లు పాడాలి, ఒకటే వన్స్ మోర్. అంటే అంత అమాయకత్వంలో అసలు పరమాత్మకి చోటు ఏముంది, కాలం ఏముంది? వాళ్ళు చక్కగా టాపల్స్ వేసుకుని కూర్చుని పడుకుని నిద్రపోయేవాళ్ళు, మేము పాడుతుంటే నిద్రపోయేవాళ్ళు, మధ్యలో లేచి చప్పట్లు కొడతా ఉండేవాళ్ళు. ఏం అర్థమయ్యేది కాదు మాకు, చిన్నళ్ళం కదా, గట్టిగా ఎంత 20 ఏళ్ళు 18 ఏళ్ళు కూడా లేవు. సరే అట్లనే పాడేసేవాళ్ళం. పాడితే ఈ టైం ఎంత అయింది అనుకునేవారు, పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 4 o'clock అప్పటి వరకు పాడుతూనే తెలియదు ఎట్లా ఏంటి ఏం తెలియదు. వాళ్ళు అట్లాగే ఉండేవాళ్ళు, అంత ప్రేమతో వాళ్ళు వింటూ ఉండేవాళ్ళు, వాళ్ళు ఇంకొకసారి అనేవాళ్ళు, ఇంకొక టైం తెలియదు. అలా ఎర్లీ అవర్స్ 3-4 అయిపోయేది, అలా కూడా కచేరీలు చేసేసారు. అట్లా చేస్తూ ఉన్న తరుణంలో ఇలాగ ఈ కీర్తన శిక్షణ అయిపోయింది. ఇక నేను హైదరాబాద్ వచ్చేసి నేను ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి, కొండవీడి జ్యోతిర్మయ సెంట్రల్ ట్రస్ట్ని స్టార్ట్ చేసి కార్యక్రమాలని మొదలు పెట్టాను. అంటే 1999
98 ఆ టైంలో ఒక కెమెరా పెట్టి నేను సప్తాహం చేసినప్పుడు సంకీర్తనని షూట్ చేయడం జరిగింది. ఇక అది ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి 6:30 వరకు సంకీర్తన వేస్తూ ఉండేవారు. దట్ ఈస్ హౌ ఐ బీన్ నోన్. దట్ వాస్ ది ఫస్ట్ సంకీర్తన నేను ఆ సప్తాహం చేయటము, ఆ 7 రోజులు షూట్ చేసిన సంకీర్తనలు మా టీవీ వారు వేయటం. ఇలా ఈ ప్రస్థానంలో ఈ సంకీర్తనకు సంబంధించిన సాహిత్యం ఉన్నదే, దానికి దానిని నేర్చుకోవడానికి ఒకలాంటి తాపత్రయం ఉండేది. అంటే ఇప్పుడు నేర్చుకున్నది చాలా, ఇంకా ఏదైనా నేర్చుకోవాల్సినది ఉన్నదా, అది సంగీతమా ఏమిటో నాకు తెలియడల్లే. కానీ పాడుతుంటే నాకొక వీక్నెస్ ఉంది. అంటే అది బయటకు చూస్తే వీక్నెస్, కానీ నాకు అది చాలా ప్లస్. అంటే ఏ కీర్తన పాడినా తెలియకుండా ఒకలాంటి ఒక తన్మయత్వం, ఓ పారవశ్యం, ఓ అనుభూతి. మీరు అనుభూతి చెందుతారు కాబట్టి వినేవాళ్ళకి మాకు అందరికీ కూడా అది అదుతూ ఉంటుంది. ఒక్కోసారి ఒక్కొక్క కష్టం వస్తుంది అమ్మలు, ఎందుకంటే సంగీతం మర్చిపోతాం, ఆ రాగము ఆ తాళము మరపకొచ్చేసింది. అప్పుడు శాస్త్రం తెలిసిన వాళ్ళు చూస్తే కొంచెం ఇబ్బంది పడతారు. అది ఒక్కటి నాకున్న ఒక డిసడ్వాంటేజ్. సో అది కూడా ఒక్కొక్కసారి అనుకుంటా నా శ్రేయస్సేనేమో అనుకుంటా, బికాస్ ఐ హావ్ టు గో మోర్ క్లోజ్ టు హిమ్. ఇంకా ఆయన నన్ను పొందాలి అని అంటే నేనంటూ ఉండకూడదు, నేను నాకు మరపు రావాలి. అంటే మీకు ఇది తప్పు అడుగుతున్నానా, ఇక్కడ శృతి ఇలా ఉండాలి, ఇంకేమి కాదు, ఏముంది భావంతో భగవంతుడితో ఒక అనుభూతి చెందే విధానం. ఎందుకనంటే నాకు తెలిసి మా గురుదేవులు చెప్పింది ఏమిటనంటే, శాస్త్రం భగవంతుని గురించి చెప్తుంది కానీ అనుభూతినివ్వలేదు. దాన్ని ఇప్పుడు పామరులు మనం చూస్తే గుళ్ళల్లో పాడుతూ ఉంటారే పెద్దలు, మనకి ఇప్పుడు కూడా పాడుతూ ఉంటారు. వాళ్ళు పాడుతుంటే మనకు తెలియకుండా ఒకలాంటి భావవేశం వస్తుంది. అది ఎందుకు అనంటే, నాట్ బికాస్ ఆఫ్ జస్ట్ అదేదో ఒక్క 2-3 స్వరాలు, అది కాదు, వాళ్ళ లోపల ఉన్న పరమాత్మ పాడటం వల్ల. అంటే వాళ్ళను వాళ్ళు మర్చిపోయి ఉన్నప్పుడు మనకు మరపోస్తాం. అంటే ఇందులో ఉన్నవాడు కూడా వాడేగా, అంతేగా. అందుకోసం శ్రోత వక్త స్వయం జనార్దన, ఇద్దరు ఒకటైపోతారు. ఇంకా పాడేవాడు లేడు, వినేవాడు లేడు, అది ఉన్నదంతా ఒకటే. ఇది ఒక నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక భాగం అన్నమాట నా జీవితంలో. ఇది ఒక్కటే నాకు ఇష్టం, మిగతాదంతా ఎంత సంగీతం తెలుసు, ఎంత సంగీతం వచ్చు అంటే నాకే సంగీతం తెలియదు నిజానికి. నేర్చుకున్న శాస్త్రం అంతా ఒకలాంటి మరపకు వచ్చేసింది. అంటే మీరు భక్తిలో వెళ్ళిపోయారు, అందులో ఉన్న సంగీతం ద్వారా మీకు ఏదైతే పరిచయం అయిందో ఆ భక్తిలోకి మీరు వెళ్ళిపోయారు. మాధ్యమంగా మీకు ఉపయోగపడింది సంగీతం, అటువైపు తీసుకువెళ్ళింది, యోగానికి దారి తీసింది తప్పించి. ఇది దీని ద్వారా నేను ఏదో సాధించాను అన్నది నాకు లేదు అసలు. మరి మీరు హైదరాబాద్ వచ్చేసరికి అప్పటికే పెళ్లి అయిపోయిందమ్మా, పెళ్లి చేసుకుని కళ్యాణం, పెళ్లి వివాహం అయింది. కంటిన్యూస్ గా కొన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అప్పుడు పెద్ద పాప పుట్టింది, 2000 లో పాప పుట్టింది. ఇక తర్వాత మెల్లమెల్లగా ఇంకా యాక్టివిటీస్ ఉధృతం అయినాయి. మంచి యాక్టివిటీస్, మంచి సంకల్పాలు రావటము, మంచి మంచి కార్యక్రమాలు చేయటము, జువెనైల్ హోమ్స్ లో సంకీర్తన శిక్షణ చేయటము, బ్లైండ్ చిల్డ్రన్ కి చేయటము, అప్పుడే బ్లైండ్ పిల్లల కోసం బ్రెయిన్ లో వర్క్ చేయటము, ఇవన్నీ ఒక చక్కటి ప్రణాళిక బద్ధంగా, ఆయన ప్రణాళిక అది, అలా ప్రణాళికగా వెళ్ళిపోయింది. ఆయన ప్రణాళిక మీ వారి ద్వారా కూడా, ఎందుకంటే చాలా సహకారం కదా, చాలా సహకారం, బాగా ఆయన సహకారం చాలా ఉంది, ప్రోత్సాహం చాలా ఉంది. అట్లాగే పిల్లలకి ఇప్పుడు కూడా పిల్లలు నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తారు. అంటే మీరు పాటలు నేర్చుకున్న క్రమంలో నిజానికి అది ఒక గాయనిగా స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఆ మార్గం కూడా మీరు ఎంచుకుని ఉండే టైమే అది, అప్పటికి అది మొదలైంది ఆ రకమైన కచేరీలు అలా చేసే టైమే. కానీ మీరు ఎక్కువగా ఈ ఆధ్యాత్మికత యాక్టివిటీస్ ఇటువైపు తీసుకొచ్చేసారు, మీ జీవితాన్ని ఈ ప్రయాణాన్ని ఇటువైపు తీసుకొచ్చారు కదా. మీ హస్బెండ్ ఏమనేవారు మీ వారు, అంటే అది మోర్ కమర్షియల్ గా ఉంటుంది అలా వెళ్ళి చేయడము, అది దాంట్లో మనకి ఎక్కువ పేరు అవి రావచ్చు, ఇదెందుకు భక్తి అంటే అనేసరికి ఎంతైనా కొంత పెద్దవాళ్ళు ఏజ్ లో ఎక్కువ ఉన్న వాళ్ళు ఎంచుకునే మార్గంలో అనిపిస్తుంది కదా, దానికి మీకు మరి అలాంటి అబ్జెక్షన్ ఉండేది కాదా? దానికి కారణం చిన్నప్పటి నుంచి ఉన్న బీజం అమ్మ. ఎందుకనంటే మనకి వచ్చినటువంటి బెటర్ హాఫ్ ఆర్ ది బెస్ట్ హాఫ్ కూడా వాళ్ళు కూడా అట్లుండడం,
వాళ్లకు ఈ కళ పట్ల ఉన్నటువంటి ఒక అపేక్ష, వాళ్ళకి కూడా సహాయం చేయటం, ఎదుటివాడికి సహాయం చేయటం అనేటువంటి ఒక ఆర్ద్రమైన హృదయం వారికి ఉండటం. ఫ్యామిలీ అంతా, మా అత్తమామలు, మా తల్లిదండ్రులు, మా హస్బెండ్, మాకున్న మరిదులు, అందరూ ఇలాగే ఉంటారు. ఎక్కడ పోను నేను ఇంకా. సో నాకు ఇది ఇంకా ఒక స్ట్రెంగ్త్ అయింది. అందరికీ అన్ని ఇట్లా కూడవమ్మా, అలా కూడినవని అంటేనే ఆయన ప్రణాళిక అని అర్థం. మీరు ఎంచుకున్నది బరువైన జీవితం అండి. ఆధ్యాత్మికత వైపు రావడం అంటే మనకి మనం కొన్ని నిబద్ధతలు పెట్టేసుకోవాలి, ఇంకా ఈ లైన్లు కొన్ని మనకు మనమే గీసేసుకుంటాము, కొన్నిసార్లు బందీలు అయిపోతాం అందులో కదా. మీకు అలాంటి భావన ఏమైనా వచ్చిందా, నేను ఇందులో నన్ను నేను ఈ చట్టంలో పెట్టేసుకున్నాను అనే భావం ఎప్పుడైనా మీకు అనిపించిందా? అట్టే ఎప్పుడు అనిపించలేదు. లేదు, ఎందుకనంటే నేనే స్వామీజీని కాదు, నాకు చట్టం ఉండడానికి, కాకపోతే నాకు కొన్ని నియమాలు ఉన్నాయి, వాటిని తప్పకుండా పాటిస్తాను. ఎలా అయితే గాయత్రి చెయ్యాలో నేను గాయత్రి చేస్తాను. నాకు కావాల్సినవి ఏవైతే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఇట్లాని ఉన్నాయా అని అంటే అది కూడా ఎస్, యాజ్ రిక్వైర్డ్. కృష్ణుడు గీతలో అదే చెప్తాడు, ఎక్కువ తినమని చెప్పొద్దు, తక్కువ తినమని చెప్పొద్దు, రెండు తప్పే. లేదా మీకు కావలసినంత తినండి, అట్లా కూడా తప్పే. మీకు ఇష్టం కదా అదా ఎంత అటొద్దు, ఎంత రిక్వైర్మెంట్ ఉందో అది తినండి అని చెప్పాడు. సో సంకీర్తన చేసే క్రమంలోనే ఇవన్నీ మనకు వస్తాయి, చూన్ చూన్గా పాడుతున్నాడు, కానీ అందులో ఆ రసం ఉత్పన్నం కావటంలే, నాకు నాకే అనుభూతి రావడంలే. ఎందుకు రావటం లేదు, దేనికి రావట్లేదు, ఏం నేర్చుకోవాలి నేను? ఇంకా సంగీతం నేర్చుకోవాలా, సాహిత్యం నేర్చుకోవాలా, నాకు కావాల్సిన మెలకువలు ఇంకేమన్నా సంగీతంలో ఉంటే అవి నేర్చుకోవాలా? ఇవన్నీ ఒకలాంటి కన్ఫ్యూజన్ స్టేట్లు. ఇంకా నాకు తెలియదు అయ్యా వెంకటేశ్వర, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఇదేంటో నాలో ఒక అలజడి వచ్చేస్తుంది, ఈ అలజడికి ఏమిటో కారణం నాకు కూడా తెలియటం లేదు అనేపాటికి ఒకరోజు ఓ పెద్ద ఆయన తలుపు కొట్టారు. తలుపు కొట్టి నీకు నేను నన్ను పరమ గురువులు పంపించారు అన్నారు. ఏదోలే పెద్ద ఆయన, మనకున్న భౌతికమైనటువంటి దీంతో అలాగే కనుకుంటాం ఎవరమైనా, ఏదో పెద్ద ఆయన పాపం ఆయన నన్ను చూసి నా మొహం చూసి టీవీలో ఏదో అంత నీవే హరిపుండరీకాక్ష అంటే ఎంత బాగుందో, ఈ తల్లిని చూడాలని చెప్పి నా అపేక్షతో వచ్చారేమో అని అనుకున్నారు. అట్లాగే అనుకుంటున్నా అని ఆయన వచ్చిన తర్వాత అట్లా చాలాసార్లు వచ్చినప్పటికీ అట్లాగే అనుకుంటున్నా, తెలియట్లా నాకు నన్ను పరమ గురువులు పంపిస్తే వచ్చాను, నాకు ఆయన నీ దగ్గరికి వెళ్ళమని చెప్తున్నారు, ఎవరో పరమ గురువులు, ఎందుకు వెళ్ళమంటున్నారో తెలియదు, ఏమీ దీనికి ఒక అర్థం లేదు, లాజికల్ అంత లోతు ఆలోచించేది కూడా రాట్ల. ఎందుకంటే ఐ వాజ్ గ్రోన్ ఇన్ ఎ కైండ్ ఆఫ్ ఇన్నోసెన్స్, ప్రేమ ఆ జాలి ఆ దయ అందరికి ఇవ్వటమే తప్పించి పుచ్చుకోవడం తెలియదు ఏమి, ఆ పుచ్చుకోనే దానిలో ఇదే కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు, ఇది పుచ్చుకోవడం తెలియట్లే. ఏదైతే ఈ ఆధ్యాత్మం ఉన్నదో అది పుచ్చుకోవడం నాకు అర్థం కాలేదు. కొద్ది రోజులు పోయిన తర్వాత అంటే ఆయన వచ్చిన తీరు కూడా ఇప్పుడు దాన్ని నెమరవేస్తే ఒక ఒక తెలియనటువంటి ఒక వెలుగు అట్లాగే కుమ్మరించేసి దానికి మునుపు ఒక సంఘటన చెప్పాలి. ఇలా సంకీర్తన పాడుతూ ఉంటే ఎర్లీ అవర్స్ అట్ 3-4 మధ్యలో ఒక వాయిస్ వినపడతా ఉండేది, అది ఏమిటా ఎవరి వాయిస్ అని తెలియదు, బట్ అమ్మా పాడుతూ ఉండు పాడుతూ ఉండు అన్నది వినిపిస్తూ ఉండేది. టక్కన లేచేదాన్ని ఆ వయసులో, 18 ఇయర్స్ అంటే టీనేజర్ అండి, ఏం తెలుస్తుందండి ఆధ్యాత్మం అంటే, బయట ప్రపంచంలో అందరితో చెల్లె పొలు తిరగటమే తప్పించి అట్లా వాయిస్ ఇన్నర్ వాయిస్ వినపడతా ఉండేది. అది ఏమంట కొంచెం ఆలోచించడం మళ్ళీ పడుకోవడం అలా జరిగిపోతుంది. అట్లా ఈ 1 ఇయర్ ఏదైతే గురుదేవులు కావాలంత పరితపిస్తున్నానో ఆ క్రమంలో మళ్ళీ అదే వాయిస్ వినడం ప్రారంభించింది. మళ్ళీ అదే వాయిస్ వస్తుంది, ఎందుకు వస్తుందో తెలియట్లా. ఈయన తలుపు కొట్టి ఒక వెలుగు కిందకు వచ్చేసినట్లు ఆయన వచ్చి అలాగ ఆశీర్వదిస్తే కొద్ది రోజుల పాటు నాకేం అర్థం కాక ఆయన అర్థం చేసుకోలేక అంతేనండి, ఎవరైనా అంతే.
గురువులు అంత దయ చూపిస్తారు. అర్థం చేసుకోలేకపోతే వెళ్ళిపోవాలిగా, వెళ్ళిపోలే. అట్లాగే నుంచునే ఉన్నారు, దయతో వచ్చారు కదా, అట్లాగే నుంచునే ఉన్నారు, అట్లాగే నుంచునే ఉన్నారు. అర్థం కాకపోయినా కూడా ఏదో చెప్తూ ఉన్నారు ఆయన ద్వారా నాకు. ఆయన చెప్తున్నది చాలా ఆనందంగా ఉంది. ఏంటి నాన్న మీరు చెప్తున్నారు అని రెట్టించి రెట్టించి అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఏం చెప్పదలుచుకుంటున్నారు నాన్న మీరు అని అంటే, ఇది చెప్తున్నారు మాస్టర్ గారు నాలోంచి అంటున్నారు. ఎవరు నాన్న మాస్టర్ గారు? ఇది ఫలానా వీరే నన్ను పంపించారు నీ దగ్గరికి అని అన్నారు. అంతకు మునుపు ఇలా చెప్తూ ఉన్నారు రోజు వచ్చి. మరి ఆయనకి ఎంత దయ, ఆయన శిష్యుడయ్యి ఉండి ఆయన పున్నయ్య గారు, ఆయన ఆయనకి ఎంత దయ ఉండాలా? మరి ఆయన దగ్గర శిష్యుడే కదా, అంతే ఉంటుంది, అంతకంటే తక్కువ ఉండదు. ఆయన చెప్తూ 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 కాస్త భాగవతం, రామాయణం, ఆ తర్వాత మళ్ళీ నేను చదువుకోవటం, మళ్ళీ నాన్న నడకటం, ఇట్లాగా ఒక 4-5 సంవత్సరాలు నడిచింది. అంటే పరమ గురువులు వచ్చారు, కానీ నా కోసం ఇలా వస్తారు అనేది ఇప్పుడు గుర్తుపడుతున్నా. అప్పుడు నాకు తెలియ గుర్తుపట్టడానికి అలా 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 అలాగా ఒక 7-8 సంవత్సరాలు ఇప్పటికి ఆయన వచ్చిన తర్వాత నాలో అనేకమైన మార్పులు, అంటే మెంటల్గా ఫిజికల్గా నాలో ఉన్న ఒక పద్ధతి అన్నీ కూడా వేరైపోయాయి. ఎలా అయితే అరుణాచలం వెళ్తే వెళ్ళక మునుపు జీవితం, వెళ్ళే తర్వాత జీవితం ఎట్టు ఉంటుందో, అట్లా పరమ గురువులు వచ్చిన జీవితం, పరమ గురువులు మనల్ని అనుగ్రహించిన జీవితం, రెండు అట్లాగో ఒక సైమల్టేనియస్ గా అలా జరిగిపోతా ఉంది. అప్పుడు ఇంకా నాకు సంకీర్తన మీద వ్యాఖ్య రాయటం అంటే అది తెలియకుండానే వచ్చేస్తుంది. దానికి కారణం కూడా మళ్ళీ గురుదేవులు చెప్పిన పతంజలి యోగ సూత్రము, నారద భక్తి సూత్రము, సంకీర్తనలో ఉన్న లోతుల్ని ఒక పదం ఉంటే అది ఎన్ని రకాలుగా అర్థమవుతుందో నాకు. ఉదాహరణ చెప్పండి. ఎలా? గోవింద నంద నందన గోపాల కృష్ణ నీ భావము మాకో చిక్కే గోపాల కృష్ణ, కొసరకో వంత నీవు గోపాల కృష్ణ నీ పసనే నెరుగనా గోపాల కృష్ణ, పొసగ శ్రీ వెంకటాద్రి పొందితే నిన్ను, పొసగ శ్రీ వెంకటాద్రి పొందితే నిన్ను, పసిమెక్కే మొగము గోపాల కృష్ణ. ఇలా పాడేశా. ఆ తర్వాత టెక్స్ట్ లో చూస్తే ఆ పొసగ శ్రీ వెంకటాద్రి పొందితే నన్ను అని ఉంది. అంతకు మునుపు నేనేమనుకున్నా, పొందితే నిన్ను అనుకున్నా, నిన్ను నేను పొందుతున్నాను అని అనుకుంటున్నా. అది అజ్ఞానం అని నాకు తెలియదు. నేను నిన్ను ఎట్లా పొందుతా, నువ్వు కదా నన్ను పొందాలి. అప్పుడు అర్థమైంది, వార్ నాయను ఇంత బాగా అన్నాడే, ఒక్క మాట నన్ను నిన్ను, నిన్నులో తేడా ఉంది, ఎంత తేడా ఉన్నది. ఇట్లా ఏ కీర్తన తీయండి మీరు, అక్కడున్న 2 రకాలుగా అది అవగతం అవుతా ఉంటుంది అన్నమాట. పొసగ శ్రీ వెంకటాద్రి పొందితే నన్ను రైట్ అన్నది ఒక ఒక స్టాంప్. ఇలాంటి స్టాంప్స్ ఇంకా పాడుతూ ఉంటే, దాని గురించి అనుకుంటూ ఉంటే ఇక ఎన్నో ఎన్నో ఏం చెప్పదలుచుకుంటున్నాడు. మనకు మామూలుగా ఒక భావం కనపడుతుంది, కానీ లోపల ఇంకొక భావం చెప్తున్నాడు ఆయన. ఇలాంటివి ఒక చిన్నది చెప్తూ ఉన్నా మీకు, ఇలాంటివి కొన్ని వేలు వేలు చెప్తూ ఉంటే ఇక మనకి ఆర్తి రాక ఏమొస్తుంది? ఇక సంగీతం మర్చిపోయి మరి భక్తిభావంలో ఉండక ఏముంటుంది? ఎందుకంటే ఏముండదు, బియాండ్ దిస్ నథింగ్ ఇస్ దేర్. ఇక ఒకలాంటి అనన్య భక్తిని ఆ సంకీర్తన నేర్పించేస్తూ వచ్చింది. ఇలా చెప్తూ 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 మాట్లాడుతూ పాడుతూ పాడుతూ ఇక ఆయన అనుగ్రహం ఎంత వరకు వెళ్ళిందనంటే, నన్ను నేను మర్చిపోయే ఒక స్థాయికి తీసుకొచ్చి ఇప్పుడు నన్ను ఒకవేళ తప్పు పాడేవే అని అన్నారే అని అనుకోండి, అది రైటే అంట. అది ఎందుకంటే నేను కాదు, ఓ పోతని చెప్పాడు, ఓ నారదుడు చెప్పాడు, మీరు ఆర్తితో పాడుతున్న క్రమంలో
డోంట్ ట్రై టు లొకేట్ వాట్ ఈస్ శాస్త్రం ఇన్ ఇట్. అది ఆ పర్ఫెక్షన్ కోసం చూసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అది పాటకు కావాల్సిన అంతిమ లక్ష్యం వచ్చేసింది. భగవంతుడిని కీర్తిస్తూ అలా అందులోకి వెళ్ళిపోయే లక్ష్యం మీరు రీచ్ అయిపోయాక అట్లా అట్లా అంటే నేను రీచ్ అయ్యాను లేదు నాకు తెలియదు, కానీ అట్లాంటి ఒక సంపూర్ణమైన ఒక ఒక తెలియనటువంటి ఒక ఆనందం అన్నమాట. ఒక లైన్ పాడితే గబాల్ ఇంకొక లైన్ గుర్తురాదు, మళ్ళీ అదే లైన్ పాడుతూ ఉంటా. అవును, మళ్ళీ అదే లైన్ పాడుతూ ఉంటా, తెలియదు ఏం పాడుతున్నానో, తెలవదు ఏ లైన్ పాడినా ఒకటేనికి. మీరు ఇంకా సంసారం ఇవి నడుస్తుండేగా మీరు ఇంత తాదాత్మ్యంలోకి వెళ్ళిపోతే మరి వెనకాల ఫ్యామిలీ అంతా కంగారు పడుతూ ఉంటారా? అలా కొంచెం కంగారు పడుతున్నారు ఈ మధ్య కాలంలో. పాపం మా వారు కొంచెం కంగారు పడుతున్నారు, ఎందుకంటే ఇది విడిపించుకోగలిగేది బంధం. అంటే బంధం ఏదైతే ఉండదో అది మోక్షం. కైవల్యం మన చేతిలో లేదు, మోక్షం బంధం అనేది మన చేతుల్లో ఉంది. కనుక దాన్ని ఆయనకి కూడా నేర్పిస్తున్నాను ఇప్పుడు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. ఇప్పుడు ఆయనకి కూడా అలాంటి ఒక అంటే అటాచ్మెంట్స్ని అటాచ్ చేసే ఒక చిన్న చిన్నగా, అంటే యూ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ వైరాగ్యం. ఇట్ ఈస్ నాట్ బాండేజ్, ఇట్ ఈస్ నాట్ బెటరీన్. ఇది కాదు, ఎవరి సాధన వాళ్ళదే, కానీ ఎవరి డ్యూటీస్ వాళ్ళు చెయ్యాలి. అంటే డ్యూటీస్ చేయకుండా మళ్ళీ ఫిలాసఫీ మాట్లాడకూడదు. మనం డ్యూటీస్ చేద్దాము. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి వానప్రస్థం ఏదైతే ఉన్నదో ఆయన కూడా దాన్ని చక్కగా స్వీకరించారు, దాన్ని చక్కగా చేయడానికి సిద్ధపడ్డారు. సో దాన్ని మేము కొనసాగిస్తున్నాం. అంటే పిల్లలు, వాళ్ళ బాధ్యత, వాళ్ళ చదువులు, వాళ్ళని చక్కగా పెంచేటువంటి ఇది తల్లిదండ్రులుగా మనకు ఉంటది కనుక. మీరు కొంతకాలం వాళ్ళని వేద పాఠశాలలో కూడా చదివించారు? పెద్ద పాప కొంచెం ఒక 2-3 ఇయర్స్ వేదం చదువుకుంది. ఇంకా తర్వాత ఒకలాంటి నిర్లక్ష్యాన్ని చూపించడం, ఇక మళ్ళీ ఆ పాపాయికి చెప్పించలేకపోయాను. మళ్ళీ నేనే ఇంకా అన్ని నాకు వచ్చినవన్నీ వాళ్ళకి చెప్తూ ఉంటా అన్నమాట. ఈ తత్వాన్ని మీకు చెప్పిన అన్నమయ్య మీకు ఎక్కువ ఇష్టమా, లేదా అన్నమయ్య కూడా ప్రేమించిన వెంకటేశ్వర స్వామి అంటేనే మీకు ఎక్కువ ఇష్టమా? ఇద్దరిలో దీని అన్నిటికంటే పరమగురువులు ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారే ఇష్టం. ఎందుకంటే నాకు ఇంత తెలియాలంటే ఆయన ఉండబట్టే కదా తెలిసింది. ఈయనొక విగ్రహంగా ఉన్నాడే తప్ప నాకు ఆయన ఆ విగ్రహంలో నుంచి ఒక పరమ గురువుగా వచ్చాడంట. నేను విగ్రహంగా ఉండిపోతే కుదరదు ఆయన. అందుకని ఆయన పరమ గురువుని పంపించారు, నాకు చెప్పారు నువ్వు ఇట్ట కాదమ్మలు ఇట్లా పాడాలి. మా నాన్న నేను సంగీతం నేర్చుకుంటానంటే నేర్చుకోవద్దు అన్నారు నన్ను. నేను నమ్మరండి. ఎందుకు నాన్న అని అడిగా, నీకు ఈ ఆర్తి కూడా పోతుంది అన్నారు. దాన్ని తక్కువ చేయడం కాదు నా ఉద్దేశం. అంటే ఈ తన్మయత్వం కూడా నీకు ఉండదు, నీకు శాస్త్రం మీద పోతుంది. ఇది కాదు నీకు కావాల్సింది. సి, ఎవరికైనా నమ్మ, ఒక త్యాగ బ్రహ్మకు, ఒక నారాయణ తీర్థులకు, ఒక జయదేవులకు, వాళ్ళను వాళ్ళు మర్చిపోయారు కనుకనే ఇప్పటికి వాళ్ళని చెప్పుకుంటున్నాను. ఇప్పుడు మనం చాలా మంది ఉన్నాం గాయకులం పాడేవాళ్ళం, మనల్ని ఎవడు గుర్తుపెట్టుకోడే? ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? వాళ్ళ సంగీతాన్ని యోగంగా చేశారు. వాళ్ళు ఏదైతే దాన్ని నమ్మారో, ఆ రామనామాన్ని నమ్మారో, వాళ్ళు త్రికర శుద్ధిగా దాంట్లోనే ఉండి దాన్ని కంటిన్యూ చేస్తూ 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 వాళ్ళ జీవితాన్ని ముగించుకున్నారు. మనకు అట్లా కాకుండా పోషణ పొట్ట పోషణగా మన సంగీతం పాడుతున్నంత కాలం యోగ ఎట్టం వస్తుంది? అది యోగం రాదు. అట్లా కాకుండా మనం పొట్ట పోషించుకున్నప్పటికీ కూడా అధర్మంగా కాకుండా ఉన్న దాంట్లోనే ధర్మంగా జీవనం చేస్తూ, ఏదైతే పరమ గురువులు మనకి ఒక నారద భక్తి సూత్రంలోను, ఒక పతంజలి యోగ సూత్రంలోను చెప్పారో దానిని చక్కగా తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటే భోజనం కూడా ఆయనే పెడతాడు. మీరు నిజంగా ఆ నమ్మకంతో మీరు ఎన్ని యాక్టివిటీస్ చేస్తున్నారండి, ఎక్కడ పూలరథం స్వామికి పూలరథం పంపించడంతో, పూలు పంపించడం, బ్రహ్మోత్సవాలు, ఇలాంటి యాక్టివిటీస్ ఎన్నో మీ సంస్థ ద్వారా మీరు పర్సనల్ గా చేసేవి, అంత పెద్ద సంకల్పాలు ఎలా ఎలా సంకల్పించారు? ఆయన అన్నమయ్య పూలరథం ద్వారా నాకు నేనేదో చేయడం అని కాదు, కానీ ఒక రకంగా అది ఆ పుష్పయాగం చేసేటువంటి ఒక క్రమంలో నాకు వచ్చిన ఒక స్ఫూర్తి. పుష్పయాగానికి సంబంధించిన సంకీర్తన ఉండటం, దానిని పాడటం, ఇవన్నీ ఒక మెలకువే కదా మనిషికి.
ఇప్పుడు మనం ప్రతి ఒక్కరూ కూడా పువ్వు ఇవ్వాలంటే ఎట్లా? మరి ఆ సందర్భంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అనౌన్స్ చేయటం, మీరు పూలు పంపించదలుచుకున్న భక్తులు ఆర్టీసీ బస్సులో వేసేయండి, మేము అక్కడ పూలు తీసుకుంటాం అని అనడం. ఇదేంటిది? పువ్వు పెరిషబుల్, సున్నితమైనది, పాడైపోతుంది. అది ఎట్లా పడితే అట్లా ఆర్టీసీ బస్సులో వేసేస్తే ఎట్టొచ్చేస్తే? తొక్కుతారు వాటిని. వాటిని ఎలా పంపించడం? అప్పుడు నాకు వెలిగిన ఒక ఇది సంకల్పం అన్నాను. అది అప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది, లేదు దీనిని ఒక ఒక పద్ధతి ప్రకారం చెయ్యాలి అని. దానికి అన్నమయ్య పూలరథం పేరు పెట్టి ఫస్ట్ హైదరాబాద్లో స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక 8 జిల్లాల వరకు ఒక్కొక్క జిల్లా నుంచి ప్రతిరోజు స్వామివారికి పూలు వెళ్ళటం అనేటువంటి ఒక బ్రహ్మోత్సవాలు టైంలో మాత్రమే. అమ్మవారి బ్రహ్మోత్సవాలు కూడా పంపమంటున్నారు, కానీ నా వల్ల కావటం లేదు, చేయలేకపోతున్నా. భక్తులు ఎవరన్నా ఉంటే చక్కగా చెయ్యొచ్చు నిజానికి. ఇట్లా ఇది 18వ సంవత్సరం, 18 ఏళ్ళు అవుతోంది. అంటే నేను చేసింది నాది అని కాకుండా అది ఏదో సంకల్పం ఆయన ఇవ్వబట్టి నా ద్వారా అది రావటం, విష్ణుహారతి చేయటం, నేను నా ఊరు చేయటం. నేను నా ఊర్లో మీరు ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఆ ప్రాజెక్ట్ ఒకసారి చెప్పండి. ఇట్స్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ యాక్చువల్ గా. ఇది తర్వాత ప్రభుత్వం కూడా టేక్ ఓవర్ చేసి అదేదో పేరు పెట్టారు కదా ప్రభుత్వం కూడా, నేను మా గుడి ఊరిని దత్తత చేసుకోవటము అట్లాంటిది స్టార్ట్ చేశారు. ఇది చూసిన తర్వాత, ఇది విన్న తర్వాత, నేను నా ఊరు విన్న తర్వాత, అంటే నేను ఒక గ్రామానికి వెళ్ళటం, ఆ గ్రామంలో వాళ్ళు పాడుకునే సంకీర్తన భజన వినడం, అందరం ఒక చోటకి రావటం, వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి సాధక బాధకాలు చెప్పుకోవటం, వాళ్ళు కావాల్సినటువంటి చెరువు, రోడ్డు, నీళ్లు, ఇవేవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు నాకు చెప్పటం, నేను వాళ్ళకి కొంత సొల్యూషన్ చేయటం, నాకు చేతనైంది ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేసేయటం. నేను మొదలు పెట్టాననుకోండి ఆర్థికంగా, మిగతా వాళ్ళందరూ వచ్చేస్తారు, తల రూపాయి వేసేస్తారు, వాళ్ళకి రోడ్డు వచ్చేస్తుంది, వాళ్ళకి డ్రింకింగ్ వాటర్కి ప్లాంట్ కావాలంటే ప్లాంట్ వచ్చేస్తుంది. అలా ఐ స్టార్టెడ్, అందరూ కూర్చుని భజనలు చేసుకోవటం. ఇలా ఒక దాదాపుగా నేను అనుకోవటం 100 గ్రామాలు తిరిగానమ్మా. కొన్ని గ్రామాలు చేసుకున్నాయి, కొన్ని గ్రామాలు చేసుకోలేకపోయి ఉండొచ్చము. అట్లా కొన్ని గ్రామాల్లో మద్యం మానేసిన గ్రామాలు ఉన్నాయి. వాళ్ళు నిన్ను వాళ్ళ ఊళ్ళు రానని చెప్పేసి అని బాధ వాళ్ళకి, అందుకని బయటే అవన్నీ చేసేసి లోపలికి వస్తారు. అట్లా గ్రామాలు ఉన్నాయి ఇప్పుడు. సో ఇలాగా అయితే మీరు సోషల్ సర్వీస్ బాధ్యత కూడా చాలా తీసుకున్నారు. అంటే ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి నేను ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుతున్నప్పుడే ఐ క్యాంప్స్ చేసేవాళ్ళు. అప్పుడు మీకు క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ అని చేసేవారు అన్నమాట. ఆ క్యాట్రాక్ట్ చేయడానికి చాలా వనరులు కావాల్సి వచ్చేది. లయన్స్ క్లబ్ వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. వాళ్ళు కాకుండా కాలేజ్ నుంచి కొంత ఇది చెయ్యాలని చెప్పని కొంతమంది కోతి మోకుండేవాళ్ళం. అన్ని చేసాం కదండి, సినిమాలు చూసేవా? మరి సినిమాలు చూసేదాన్ని కాదు, అదొక్కటే చేయలేదండి నేను. అవునా? కొండకి ఎన్నిసార్లు నడిచానో నాకే తెలియదు, అన్నిసార్లు నడిచి కొండకి వెళ్ళాను. ఇప్పుడు అసలు నడవట్లేదు. అట్లా వాళ్ళకు అంటే ఏం కావాలో అవన్నీ, ఈ 4-5 ఫ్రెండ్స్ ఉంటాం కదండి వీళ్ళ దగ్గరికి, అంటే ఎక్కడికో వెళ్ళడం, ఆ సంస్థను అడగటం, లేకపోతే అక్కడ ఉన్నట్టు ఉడా ఉంటది కదా, అక్కడ వాళ్ళు వాళ్ళ దగ్గర వెళ్ళి పర్సనల్గా వెళ్ళి లక్ష్మమ్మ ఇట్ట చేస్తున్నాము, మా మీరు కాంట్రిబ్యూట్ చేయండి అని చెప్పి, అట్లా వి బ్రాట్ అప్ సో మచ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ తీసుకొచ్చి వాళ్లకు ఐ ఆపరేషన్స్ చేయించేవాళ్ళం. అలా ఒక అలవాటు అండి, అంటే ఇట్లా చేయడం అలవాటు అండి. ఇది క్రొత్తగా పుట్టించుకున్నదో ఆట కాదనమాట. ఇంకా చిన్నప్పుడు చెప్తా, నేను 7-6 తరగతిలో మా స్కూల్ ప్యూన్ క్లర్క్ ఒకటి చనిపోయారు. ఆయన వస్తూ ఉంటే ట్రాక్టర్ డీ కొన్నది, ఆయన స్పాట్లో చనిపోయారు. ఆయన ఫ్యామిలీకి హెల్ప్ చేయడం కోసం మా నాన్నగారు పనిచేసేటువంటి హిందుస్థాన్ జింక్ లిమిటెడ్లో విశాఖపట్నంలో ప్రతి వర్కర్ దగ్గరికి వెళ్ళి, అప్పటి రోజులు ఎంత అండి, 5 రూపాయలు 5, 10, 5, 10, 15, 20 ఇట్లా ఎవరు ఎంత ఇవ్వగలిగితే అంత కలెక్ట్ చేసేవాళ్ళు. అప్పుడండి 3900 ఎంతో ఆడ చిల్లర వచ్చిందండి డబ్బులు ఆ ఫ్యామిలీకి ఇచ్చి, అది అప్పుడు ఎక్కువే. ఇక అంతే మరి,
ఆ ఫ్యామిలీకి ఇచ్చాం. ఇలా స్కౌట్స్ అండ్ గైడ్స్ లో ఉండటము, ట్రెక్కింగ్ చేయటము, ఇలాగ ఒక యాక్టివిటీ. ఎప్పుడు ఎప్పుడు పని చేయకుండా ఉండనండి. ఇప్పుడు కూడా అదే జబ్బు, అదే ఇప్పుడు అదొక వరం, దేశానికి ఒక వరం. పని చేయకుండా, ఈ రోజు పని చేయలేదు అనుకోండి, భోజనం కొంచెమే తింటాను. అది ఎందుకో తెలియదు, అది ఒక మెంటల్ గా సైకలాజికల్ గా ఒక ఫీలింగ్, ఏం పని చేయకుండా ఎందుకు తినడం అని ఆ భోజనాన్ని చాలా తగ్గిస్తాను. యువర్ మేనేజింగ్ యువర్ బాడీ, లేకపోతే ఇలా ఎలా ఉంటున్నారు మీరు అని చాలా మంది అడిగితే చెప్తాను, నేను ఎప్పుడు పని చేస్తూనే ఉంటాను, ఖాళీగా కూర్చోను, పుస్తకం పని అయినా చేస్తా, ఇంట్లో పని అయినా చేస్తా, సంకీర్తన అయినా పాడుతూ ఉంటా, లేదా ఇంకొకరికి సంకీర్తన అయినా నేర్పుతూ ఉంటా, లేదంటే పల్లెలకైనా పోతూ ఏదో చేస్తూనే ఉంటా. మీరు ఒకసారి ఒక కీర్తనలు అన్నారు, త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును, లోకం మెచ్చును. మరి లోకం మెచ్చిన దేవుడు ఖచ్చితంగా మెచ్చుకుంటూనే ఉంటాడు. లోకం నుంచి వచ్చే మీకు సపోర్ట్ ఏంటి లోకం మెచ్చును అనే దాంట్లో ఉందా? అంటే గవర్నమెంట్ కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత లెవెల్లో స్పందన ఎలా ఉంటుంది ప్రజల దగ్గర నుంచి? ప్రజల దగ్గర నుంచి స్పందన బాగుంటుందమ్మా, ఎందుకంటే గోకులాష్టమి అనుకోండి, ఈరోజు గోకులాష్టమి, కృష్ణుని యొక్క పుట్టినరోజు గోవు యొక్క ఆరాధన ద్వారా చెయ్యండి అని ఒక పిలుపుని ఒక 3-5 ఏళ్ల క్రితం ఇచ్చినట్టున్నాను, నాకు ఎగ్జాక్ట్ జ్ఞాపకం లేదు. దాని పేరు గోధూళి అని పెట్టాను. నాకు ఎక్కడో తెలీదు, అది విలేజ్ ఎక్కడో కాకినాడ అవతల ఒక చిన్న విలేజ్, దాంట్లో చేస్తున్నారండి. అంటే ప్రజలే చేసుకోవాలి ఇంకా దాన్ని. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా వాళ్ళదని వాళ్ళు అనుకుని వాళ్ళు చేసుకోవాలే, కానీ ప్రతి ఇంటికి నేనే చేయలేనుగా. సో మై వర్క్స్ ఆర్ స్పీకింగ్. ఒక థాట్ మీరు ఇస్తున్నారు, వాళ్ళు వాళ్ళు తీసుకోవాలి, దాన్ని తీసుకుంటున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు ఈరోజు వాళ్ళు చేస్తున్నారని అంటే ఆ రోజు నేను చేసినటువంటి గోధూళి ఓ 4 సంవత్సరాల నుంచి చేస్తున్నది, విష్ణుహారతి అయినా సరే పల్లెల్లో చేసుకునేటువంటి వాళ్ళు, తులసమ్మలుగా చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా. సో ఇది ఎక్కడికి పోదు, ఇంకా వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ నాకు అదే సపోర్ట్, వేరే సపోర్ట్ ఏం లేదు. ఇంకా లోకం మెచ్చుతుంది అని నేను ఈ కార్యక్రమాలు అయితే చేయడం లేదు. నాకు మనసు కనిపించింది ఈ రోజు ఇది చేద్దాము అని, లేదా ఎవరన్నా పరమపదించారు వాళ్ళ కోసం సంకీర్తన చేయాలని అనిపిస్తుంది, నాకు ఎందుకు తెలియదు. నేను చెప్తా సంకీర్తన ఏదైనా ఆర్గనైజ్ చేసుకోగలుగుతారా, అట్లా కూడా చెప్తాను. వాళ్ళకి తెలియదు అనిపిస్తుంది కొన్ని విషయాల్లో, కొన్ని విషయాల్లో వాళ్ళకి తెలియదు కదా. హో మరణించినప్పుడు కూడా సంకీర్తన చేయొచ్చా? మనం పెళ్ళిళ్ళు, షష్టి పూర్తులు, పుట్టినరోజులే కాకుండా మరణించినప్పుడు కూడా సంకీర్తన చేయొచ్చు. బాగుందండి నిజానికి, అది కూడా ఒక ప్రజలకు తెలియదు. అదే కదా, అది కూడా ఒక యథావిధిగా జరగవలసిన విషయం. ఏది జరగాలో అది జరగటం లేదు కదా. మనం ఏ ఫంక్షన్ పెట్టినా లేదా ఏది ఏ కర్మ చేసుకున్నా మనకి ఏది జరగాలి అది జరగట్లేదు. సో నేనే చెప్తున్నాను, అది ఇలా చెయ్యండి, ఇలా బాగుంటుంది, ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. సంకీర్తనే ఉండాలి, మనం పుట్టినా పరమపదించినా ఆయన నామమే ఉండాలి. భక్తులని కరెక్ట్ అయిన పాత్ లో ఉంచడానికి ఒక్క సంకీర్తన ఒక్కటే తోవ, ఇంకా మనం ఇంకేం చేయలేమండి. వాళ్ళు పాపమా పుణ్యమా అని ఆలోచించేటువంటి క్రమం కూడా ఇక వద్దు వద్దు వద్దు. అందుకే అన్నమయ్య అంటాడు, మీ జడ్జ్మెంట్ ని ఆపేశారు, ఒక జడ్జ్మెంట్ లేదు. దట్స్ బ్యూటిఫుల్, యు కాట్ ఇట్, మీరు పట్టుకున్నారు దాన్ని. దేర్ ఇస్ నో జడ్జ్మెంట్, మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కొద్ది రోజులుగా మిమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తున్నాను కదా, కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను, చాలా మెచ్యూరిటీ లెవెల్ అండి, లేకపోతే అలా ఆ ఆధ్యాత్మిక వైపు మీరు వెళ్ళిపోయిన విధానం చూస్తే చాలా సంతోషంగా ఉంది అసలు. మరి అంటే మీరిద్దరిలో ఎవరు ఇష్టం అడిగితే గురువులే ఎక్కువ ఇష్టం అన్నారు, మీకన్నా కూడా గురువు ఇష్టం అన్నారు. అటువంటిది మీరే ఒక గురుస్థానానికి వెళ్ళిపోయారు ఇప్పుడు. అమ్మ అమ్మ చూసి ఏమంటారు దీన్ని, అమ్మ ఎలా ఫీల్ అవుతారు అంటే, చిన్న పాప తన దగ్గర పెరిగిన పాప, పాటలు పాడుతూ పాడుతూ ఉండే పాప, ఇప్పుడు ఇంత చక్కగా ఇలా ఇంత ఎంత మాటలు చెప్తూ ఇన్ని రకాలుగా ఆధ్యాత్మికంగా ఇంత ప్రగతిలోకి వెళ్ళారు. అమ్మ లేరమ్మా, అమ్మ వెళ్ళిపోయి ఒక 9 ఇయర్స్ అవుతుంది. నాన్నగారే ఉన్నారు, నాన్నగారు ఇప్పుడు నన్ను మెచ్చుకోలేదు. అంటే మెచ్చుకోవడం కారణం ఏమిటంటే నాకు గర్వంగా రాకుండా ఉండడం కోసం అంతే. ఆయన హీఈస్ అ వెరీ ప్రాక్టికల్ మ్యాన్, ఆయన ఎప్పుడు సర్వీస్ చేయటమే, వర్క్ చేయటమే తప్ప ఆయన ఏదో మూట కట్టుకోవాలని ఇప్పటికి కూడా ఆయనకి ఏమీ లేదు. ఆయన ఇప్పుడు ఓల్డ్ ఏజ్ లో ఉన్నారు, హీ డజంట్ హ్యావ్ ఎనీ పెన్షన్, నేనే వారిని చూసుకుంటూ ఉంటాను, చెల్లి నేనే చూసుకుంటూ ఉంటాం. అమ్మ ఇలాంటి ఒక మంచి పరిణామం చూడటానికి వారు లేరు,
ఇక మీరు గురువులు దయ అపారంగా ఉండటం వలనే నాకు ఇది తెలియటం అనేది ఇంకా దీనికంటే ఇంకేం లేదు నేను చెప్పడానికి కూడా. అంటే ఆయన ఇచ్చినటువంటి ఒక మెలకువ వల్ల అసలు వెంకటేశ్వరుని తత్వం ఏమిటో, ఎలా నేను ఉంటే, ఎలా మనం ఈ ఫేజ్ నుంచి అంటే మామూలుగా మనిషిగా అన్ని పనులు చేస్తూ కాకుండా నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఇది జరుగుతుంది తప్పకుండా. ఎవరికైనా ఉంటుంది, బాల్యం ఉంటుంది, యుక్త వయసు ఉంటుంది, మధ్య వయసు ఉంటుంది, ఆ తర్వాత వృద్ధాప్యం రాక తప్పదు. వీటన్నిటినీ ఒక సమాంతరంగా చూడడానికి, అంటే ఎక్కడైతే ప్రతిదానికి ఒక ఈక్వల్ వాల్యూస్ ఇన్ ద లైఫ్ ఇస్తూ వెళ్తూ ఉంటామో ఆ ఇచ్చే క్రమమే యోగానికి లీడ్ చేస్తుంది. అదే కృష్ణుడు చెప్తాడు గీతలో కూడా. అంటే మీ లైఫ్లో ఉన్న ప్రతిదానికి కూడా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, ఈక్వల్ డివిజన్ ఆఫ్ వర్క్ ఇస్తూ వెళ్ళిపోతూ ఉన్నారనుకోండి, తప్పకుండా అది మీకు యోగాన్ని ఇస్తుంది. దట్ ఈస్ హౌ ఐఎమ్ డూయింగ్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ నౌ. ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహంతోనే ప్రాక్టీస్ ఇది కూడా. అందుకని నాకు, అందుకని నేను ఎప్పుడూ అంటూ ఉంటా, నేను ఎంచుకున్న గురువు అన్నమయ్య అయితే నన్ను ఎంచుకున్న గురువు ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు. కాబట్టి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ తప్పకుండా ఉంటుంది. అంతేకాకుండా నేను గురువుని అయ్యాను అని నేను ఎప్పుడు ఎక్కడ నేను ప్రకటన చేయలేదు, ఎప్పుడూ చేయలేదు. ఐఎమ్ నెవర్ బీన్ కాల్డ్ యాజ్ గురు. అది ఎందుకో పిల్లలందరూ, అంటే నా దగ్గర నేర్చుకున్న పిల్లలు వాళ్ళందరూ గురువుగారు గురువుగారు అనడం పరిపాటి ఎవరికైనా. అలా అనడం మూలంగా ఇప్పుడు అందరూ కూడా దాన్నే పట్టుకుని గురువు వచ్చేసింది అనేస్తారు. అందుకని ఇప్పుడు ఐఎమ్ గివింగ్ లాట్ ఆఫ్ క్లారిఫికేషన్ ఫర్ దట్ అనమాట. అలా అనొద్దు నాన్న, ఐఎమ్ నాట్ అ గురువు ఫర్ యూ. మీకు మీ అమ్మ ఏదైతే చెప్పలేదో అని అనుకుంటున్నారో అది నేను చెప్పాను అనుకోండి, అంతవరకే. సో యూ కెన్ కాల్ మీ యాజ్ అమ్మ, అమ్మని పిలవండి, చాలా చక్కగా ఉంటుంది. ఇన్ ద వే నేను ఎవాల్వ్ అవుతా. మీకు అది ఎంత బెనిఫిట్ నాకు తెలియదు, కానీ నాకు అది చాలా బెనిఫిట్. మీరు అమ్మ అని పిలిచారనుకోండి, నాకు ఎక్కడ లేని ఒక ఆర్ద్రత వస్తుంది, నేను ఎక్కడ తప్పు చేయను, ఎక్కడ అంటే క్రిందికి పడిపోను, క్రిందికి జారు. అమ్మ అంటే మాతృత్వం, అంటే ప్రకృతి. ఎస్, అదే మనకి దాన్ని మేలుకొల్పడమే కదా, దాన్ని మేలుకొల్పాలి. సో ఎవ్రీ టైమ్ మీరు అమ్మ పిలిచినప్పుడల్లా నేను ఉద్ధరింపబడుతూ ఉన్నా. బాగా, చాలా బాగా చెప్పారు. నేను మీ ద్వారా, ప్రతి ఒక్కరి ద్వారా నేను ఉద్ధరింపబడతా ఉన్నా. అందుకని డోంట్ కాల్ మీ గురు నాన్న. ఐఎమ్ నాట్, ఐ నెవర్ ప్రీచ్డ్ యు ఎనీథింగ్. నేను ఊరికే సరిగమలు చెప్పాను, లేకపోతే ఒక సంకీర్తన చెప్పాను, అంతేను. అంత మాత్రం చేత కాదు. మీరు అలా పిలవటం వల్ల నన్ను ఇంకా మంచి ఆధ్యాత్మ సాధన చేయడానికి దోహదపడిన వాళ్ళు అవుతారు. మీరు అది చేసి పెట్టండి నాకు. బాగుందమ్మా, వెరీ నైస్, బాగా చెప్పారు. మరి చెప్పాలనుంది కార్యక్రమంలో, మాటలే కాకుండా మీరు ఒక పాట కూడా పాడాలి. మంచిది. మొదల శ్రీ వెంకటపతికి చేయత్తి నొక్కిన మాత్రము లోపలనే పదిల పుషోడస దానయాగములు పంచమహాయజ్ఞంబులును వదలక సాంగంబులుగా చేసిన వాడే కాడ పలుమారు మది మది నుండి కాయ క్లేశము మాటికి మాటికి తనకేలా త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును. అంటే మీది ఒక నిజంగా చూస్తుంది అనిపించింది, అంటే మీరు ఇవన్నీ డిటాచ్మెంట్కి వచ్చేసిన తర్వాత మీరు ఒక పసిపాపలాగా ఒక దేవుడి దగ్గర అలా ఉండిపోయిన ఒక చిన్న పాపలా అనిపిస్తున్నారు నాకు. అంటే మిమ్మల్ని చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ సందర్భంగా మీ శ్రీవారికి, చలపతి గారికి నిజంగా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. మిమ్మల్ని చాలా ఆయన అర్థమే హిస్ ప్రొటెక్టింగ్ యూ. మీరు వెళ్దాం అనుకున్న మార్గం వైపు అలా జాగ్రత్తగా అలాగా వెళ్ళనిస్తున్నారు, అలా చాలా ప్రొటెక్ట్ చేసుకుంటూ. అవును, చాలా ఆయన 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 ప్రొటెక్షన్ లేకపోతే నేను ఎటో వెళ్ళిపోయేదాన్ని. ఐ డోంట్ నో, అంటే
ఎవరు ఎట్లా ఎలా మాట్లాడతారు, ఎవరు ఎట్లా చేష్ట చేస్తారు మన పట్ల అనేది నిజంగా నాకు తెలియదు. అంటే అంత లౌక్యం తెలిసిన దాన్ని కాదనమాట. ఏది ఏది ఏదైనా ఉంటే మీతో బాగుందంటే బాగుందంట, బాగాలేదంటే బాగాలేదంట, ఆ మధ్యలో ఆ రెండింటికి మధ్యస్థంలో మాట్లాడలేదు. అట్లనే హర్ట్ చేయను, హర్టింగ్ గా మాట్లాడను, మంచిగానే తప్పును కూడా చెప్పగలుగుతా అంతవరకు. అంటే ఆ లౌక్యం లేకపోతే కూడా ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో కొంచెం ఆయనకి ఇబ్బంది అయిపోతుంది. నేనేమి ఇబ్బంది పడను, కానీ ఆయనకి పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. వాళ్లకు ఒక ఒక రకమైన అంటే మోసం చేయడం చాలా ఈజీ కదమ్మా. ఇప్పుడు మంచి చేయడం కంటే చెడు చేయడం చాలా ఈజీ అయిపోయింది కలియుగంలో. అందుకని హీఈస్ ప్రొటెక్టింగ్ మీ ఇన్ ఆల్ ద వేస్. అన్నిటికీ నేను సంకీర్తన సాధన చేసినా, వారు నాకు ఇచ్చే సమయము సందర్భము, నేను మంచి కార్యం చేయడానికి దానికి కావలసినటువంటి అంటారు పేరు, ఇది ఇది ఏం చేయాలి, పౌర్ణమి బృందావనం ఉందనుకోండి, పౌర్ణమి బృందావనం ఎట్లా, దీనికి ఒక ఇది, దీనికి ఒక ప్రణాళిక, రైట్? సో ఆల్ దట్ హీ చాట్స్ అవుట్స్ అన్నమాట. అలా చాట్ చేస్తారు, మంచిగా ఒకలాంటి ఒక ప్రణాళిక బద్ధంగా తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట. అది అవసరమే కూడా, అది కూడా అవసరమే. ఎట్లయితే ఎట్టబడితే అట్లా వెళ్ళిపోతుంది. అందుకనే అనిపిస్తుంది అన్నమాట, అన్నమయ్య చాలా చక్కగా చెప్పాడు, పండెను ఎడమ పాపపు రాశి, అండను కుడిని పుణ్యపు రాశి, కొండను నడుమ త్రిగుణ రాశి, ఇది నిండ కొడు చూటకు నిలుకడయేది నారాయణ, నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ 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 నారాయణ. పాపం చేశానని వద్దు, పుణ్యం చేశానని వద్దు, ఈ రెండిట్లో ఒక లాంటి ఒక సంధి ఉంటుందే అది నన్ను చాలా ఇరుకలో పెడుతుంది, నాకు ఆ ఇరకాటం వద్దు, ఏది చేస్తానో అది మనస్ఫూర్తిగా చేసేటట్టుగా నన్ను అనుగ్రహించు, నో ఎక్స్పెక్టేషన్స్, ఏది ఇది వస్తుందని ఎక్స్పెక్ట్ చేయటం అనేది కాదు, అట్లా వద్దు. బ్రతుకు తెరువుకి ఏది ఇస్తావో అది ఇస్తూ ఉండు. నీ నామం ఉన్నదే ఈ దేహం ఉన్నన్ని రోజులు, వచ్చే జన్మలో కూడా, ఇప్పుడు మళ్ళా వచ్చే జన్మలో కూడా ఇది ఒకటి ఇవ్వు. కర్మ ఇస్తావు కదా, తప్పదు. నేను ఎట్లాంటి పనులు చేసి ఉన్నానో నాకు తెలియదు కనుక మళ్ళా ఇస్తావు. రిబర్త్ ఉంది, దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రిబర్త్ లేదని చెప్పడానికి లేదు. ఎంతటి వాడికైనా రిబర్త్ ఉంది, అంటిల్ హీ బికమ్స్ ది ప్యూర్ సోల్. అంతే ఇస్తావు, ఇచ్చినప్పుడు కూడా నాకు ఈ నామాన్ని ఇచ్చి ఇంకేమి ఇవ్వద్దు, నేను ఏమి కోరలే, ఇప్పుడు కొడుకుతో పుడితే చాలు వచ్చేసరికి కూడా ఆ నామంతో నన్ను ఆశీర్వదించు, ఇంకా తర్వాత ఏం ఏం చేస్తాను ఏం చేయను అనేది నీ ప్రణాళికలో నన్ను నడిపించు. బాగుందమ్మా, ఇలా అసలు మీరు పాడుతున్న ఎన్నో పాటలకి సంకీర్తనలకి అర్థాలు తెలుసుకుంటూ ఇంకెంత కాలమైనా ఇలా మీతో ఉండొచ్చు, మాట్లాడుతూ ఉండొచ్చు. సమయాభావం వల్ల మనం ముగించాలి తప్పించి, మీతో మాట్లాడడం అనేది చాలా మనసుకి చాలా సంతోషాన్ని ఇస్తున్న విషయం. అంటే ఇన్నేళ్ళుగా మిమ్మల్ని చూస్తూ మీలో వస్తున్న ఈ ఆధ్యాత్మిక ప్రగతిని చూస్తూ అంటే మీలాంటి వాళ్ళు పరిచయం అవ్వడం చాలా అదృష్టంగా నేను అనుకుంటున్నాను. చాలా సంతోషం. ఆ శ్రీనివాసుడు మీ అందరికీ ఇచ్చేటువంటి ఆశీస్సులు అంతకంటే గొప్పవి. మీ అందరికీ ఆయువు, ఆరోగ్యము, అభయము, విజయము సంపూర్ణంగా కలగాలని ఆ వెంకటేశ్వరుడు, అలమేలు మంగ, అన్నమాచార్యులు వారి అనేక అనంత మంగళాశాసనాలు. థ్యాంక్ యూ.